చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సంక్రాంతి క్రిస్మస్ నూతన సంవత్సర సంబరాలు ముందుగానే ప్రారంభమవుతాయి. వేలాది కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదినం రోజు నుంచే సేవలు అందించి వారిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సత్కరిస్తుంటారు. ఇది ఏటా క్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా 25,000 కుటుంబాలకు దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇది కనీసం 10 రోజుల పాటు కొనసాగుతుంది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పనిచేసే అధికారుల నుంచి పంచాయతీ సిబ్బంది వరకు సంప్రదాయబద్దంగా ఈ దుస్తులను పంపిణీ చేశారు. పాత్రికేయులకు పార్టీ కార్యకర్తలకు కూడా ఈ సత్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల నుంచి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ వర్కర్లు, టీచర్సు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సంఘమిత్రులు, ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ స్థాయి అధికారులు, మొత్తం 4,300 మంది వాలంటీర్సు, గ్రామ సచివాలయ సిబ్బంది, వీళ్ళతో పాటు మేము ఈ స్థాయిలో నిలబడుకోవడానికి కారకులైనటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదార్థం మొత్తం 25,000 మంది తీసుకొచ్చారు. ఈ 25,000 మంది కొంతమంది ఏమో పార్టీ బాగుండాలని, మేము బాగుండాలని, మా కోసం కష్టపడిన వాళ్ళు ఒక భాగం అయితే, ఇంకొక భాగం ప్రజలు బాగుండాలి, ప్రజలతోనే అన్ని పనులు చేయాలి, ప్రజల కోసం అన్ని పనులు చేయాలని మా నాయకుడు ముఖ్యమంత్రికి ఆదేశించిన ఆదేశాలు అమలు చేస్తున్నటువంటి వర్గం ఒకవైపు, అంటే కార్మికులు, పరిశుద్ధ కార్మికుల నుంచి, అంగన్వాడీ టీచర్ నుంచి, వాలంటీర్స్ అంతా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రత్యక్ష పరోక్ష అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్ వరకు, మండల స్థాయి అధికారుల వరకు ఒక భాగం. ఒకవైపు ఏమో మమ్మల్ని రాజకీయంగా ఎదుగుదలకి కారణమైన వాళ్ళు, రెండోది ప్రజలు బాగోగా చూస్తున్న వాళ్ళు, రెండు ఇన్ని ప్రజలకు తెలియజేస్తుంటే పాత్రికేయులు. పాత్రికేయులు 280 మంది వచ్చారు, 880 మంది పాత్రికేయులు వచ్చారు. ఇది కూడా ఎత్తు సైనికుల వల్లే ప్రజల్లో పనిచేస్తుంటారు. 800 మంది పాత్రికేయులతో కలిపి 25,000 మంది మా దగ్గర లిస్ట్ వచ్చింది. ఈ 25,000 మందికి మా నాయకుడు జగనన్న పుట్టినరోజు సందర్భంగా అందరికి కూడా విశేష తెలియజేస్తూ ఆయన పుట్టినరోజు శుభ సందర్భంగా అందరికీ మంచి ఏదో సమానమైంది కదా, చక్కటి లినిన్ క్యాటరీ సారీ,